హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. మన ఇంట్లో సొరకాయ ఉండేటప్పుడు చాలా టేస్టీగా స్నాక్స్లా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సొరకాయ వడలు చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా, లేదా మార్నింగ్ టిఫిన్ అయినా, లేదంటే ఇట్లా ఎలా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. సొరకాయ తీసుకొని ముందు పై పొట్టంతా తీసేసి ఇలా తురుముకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ క్లీన్ చేసేసి ఆల్రెడీ ఉంచేసాను. ఇందులో వాటర్ అంతా పిండేసేయాలి క్లీన్ చేసేసి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోన మినప్పప్పు, పుట్నాల పప్పు, వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పులోని ఇప్పుడు ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. తొడిమెలు తీసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఇప్పుడు పక్కన ఉంచేసి ఇందులో పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసినవి, ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచాను, సో అలా వచ్చింది. మీరు ఇంకా మెత్తగా అయినా కొట్టుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి పౌడర్, బియ్యపిండి 1 కప్పు, ఇటువంటి 1 కప్తో 1 కప్ బియ్యపిండి నేను కొద్దిగా జల్లించి తీసుకున్నాను. ఏవైనా నలకలు ఉంటాయని చూసి వేసుకోవచ్చు. మళ్ళీ ఇందులోనే సరిపడినంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, వంట సోడా కొంచెం, ఇంగువ కొద్దిగా, టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేసుకుంటే, కొంచెం వేసుకోండి. ఇందులోనే బటర్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. బటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, దీన్ని ఇలా నానబెట్టుకుని ఇలా అయినా వేసేసేయచ్చు, కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా నేను ఇక్కడైతే కచ్చపచ్చగా మిక్సీ పట్టి వేసుకుంటాను. శనగపప్పు ఇలా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టి వేసుకున్నాను, బాగుంటుంది ఇలా అయితే. సో కొద్దిగా కరివేపాకు ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ లేక వేయటం లేదు, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఒక్కసారి దీన్ని ఇలా గట్టిగా ఇలా పిసికి కలుపుకోవాలి, ఇలా స్మాష్ చేస్తూ. ఎందుకంటే మనకి సొరకాయలో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అందుకోసమని ఇలా చేసుకోవాలి. ముందుగానే వాటర్ వేసేసకూడదు. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం వడలు ఏ ప్యాటర్న్ ఉంటుందో సో అలానే చేసుకోవాలి. ఒకేసారి వేసేసేకండి, లేదంటే మొత్తం వాటర్గా అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని అందులో చేయి ముంచుకుంటూ తడుపుకుంటూ, సో ఇలా ఒక కవర్ తీసుకున్నారనుకోండి, పాలిథిన్ కవర్ తీసుకుంటే నీట్గా వస్తాయి వడలు అనేది. ఇలా ఒకసారి ఇలా తడి చేసేసుకుంటే మనకి నచ్చిన విధంగా, నచ్చిన షేప్లో ఎంత ఉండ కావాలంటే అంత ఉండ తీసుకొని ఇలా చేసుకొని, మీకు మధ్యలో హోల్ కావాలనుకుంటే హోల్ పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అలా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. చాలా బాగుంటాయి వడలు అయితే, సొరకాయ వడలు. ట్రై చేయండి, అప్పుడు మీరే చెప్తారు సూపర్ వచ్చాయని. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మంచి కలర్ వచ్చేలా తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన సొరకాయ బియ్యపిండి వడలు రెడీ అయ్యాయి. మనకి సొరకాయ బియ్యపిండి ఉంటే చాలు, చాలా సింపుల్గా ఇంట్లో ఇలా వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.